సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రంలో దివ్యాంగులకు మాజీ కౌన్సిలర్ నరసింగారావు సహాయంతో ఎంఈఓ సునీత ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దివ్యాంగులకు బస్ పాస్లను అందజేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల వనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంక్లూజింగ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్ హరిత, ఆర్పీ రెడ్డి, బిక్షపతి, లక్ష్మీ నరసింహారెడ్డి, దేవేందర్, తారా నాగరాజ్ వెంకట్, మామిడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్ దివ్యాంగులు వికలాంగులు అనేది మనం ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం. దివ్యాంగులు ఇదంటే మనం పుడత ఎవరు మూలికం రాదు, భగవంతుని ఇచ్చినటువంటిది. దీన్ని మనం వాళ్ళకు కూడా చాలా మందికి ఏంటంటే ఈ వికలాంగులు చాలా షార్ప్ ఉంటారు. వాళ్ళు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూసి మనం కనుక ట్రైనప్ చేయగలిగితే చిన్నప్పటి నుంచే ఫ్యూచర్లో బాగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఏదైతే ఎక్కువగా మనం షార్ప్ ఉన్నారో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని కనుక దాన్ని గుర్తించి కోచింగ్ చేయటువంటి చేయగలిగితే అదే కార్యక్రమం కేర్ టేకర్స్ చాలా వాళ్ళు మంచి కష్టం అవుతుందని చెప్పి ఇద్దరిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి రెగ్యులర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారే తప్ప వీళ్ళ పేర్లను కూడా రెగ్యులర్ పాఠశాలలో కూడా వీళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళ రెగ్యులర్ స్టడీస్ కూడా నడుస్తూనే ఉంటుందన్నమాట సార్ మెయింటెనెన్స్. సో వాళ్ళకి ఇక్కడైతే వీళ్ళకి మిడ్ డే మీల్ కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మళ్ళీ వేరే చోట ఏమో కానీ నేనైతే మాత్రం ప్రత్యేకంగా వీళ్ళకి భోజనాల ఏర్పాటు ఆహారం మీద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా. తర్వాత వీళ్ళందరినీ కూడా కాళ్ళ గురించి కానీ చేతులు ఏదైనా వాళ్ళకి అవసరాలను బట్టి ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కూడా మనకు ఉన్నారు. ఆయన వారానికి 2 సార్లు వచ్చి వాళ్ళకి చెప్పేసి ఆ పేరెంట్స్ని పిలిచి ఈ రకంగా చేయండి అని ఎక్సర్సైజ్లు అన్ని నేర్పించేసి వెళ్తారు. సో ఆ రకంగా కూడా ఇక్కడ పాఠశాలలో నిర్వహింపబడతా ఉంటుంది. ఇక వీళ్ళకి అవసరమైనటువంటి